హలో గాయ్స్, ఒకసారి పిక్చర్ చూడండి. పిక్చర్ చూసాక నేను మొత్తం డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ డీటెయిల్స్ క్లియర్గా మీతోటి మన నాగ గేమింగ్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్ ఐ అప్డేట్స్ గాయస్, చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఒకటేసారి టెండర్ లెక్క. అప్డేట్స్ అనేవి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఒక చిన్న ఇంట్రో వస్తుంది, చూసేసి ఎంజాయ్ చేయండి గాయస్. అండ్ తర్వాత ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటాను. హలో గాయస్, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మేము ఇమేజ్ చూస్తున్నాగా. ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఇది స్కల్ హంటర్. ఇది ఒక డ్రెస్ అనేది రాయల్లో మనకు రిలీజ్ అవుతుంది. ఎప్పుడంటే 22 నవంబర్ రోజు రిలీజ్ అవుతుంది. మనకు ఆల్రెడీ మనకు యాడ్ వస్తుంది. ఇప్పుడు ఈ యాడ్లో మనం క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా ఆప్షన్కి వెళ్తుంది. ఆప్షన్లో మనం స్పిన్ చేస్తూ ఉంటే ఈ యొక్క ఐటమ్ అనేది రేర్ ఐటమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ప్లస్ ఈ డ్రెస్ అనేది హ్యాండ్ ఒకసారి చూసుకున్నట్టయితే నాకు చాలా నచ్చింది గాయస్. మీరు రాయల్ చేసుకుంటే చూసుకోవచ్చు గాయస్. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి కోమో అని మనకు అర్థం కాదు ఆ భాష. ఇవి వచ్చేసి మనకు ఒకసారి చెప్పాను కదా, మన ఎలెట్ పాస్లో ఒక ఇవి అదేంటి మ్యాజిక్ క్యూబ్ ఫ్యాగ్రమెంట్స్ అవన్నీ కలెక్ట్ చేస్తే ఇట్లా మనకు ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ అనేది వస్తూ ఉంటుంది. ఎన్ని కలెక్ట్ చేయాలంటే 100 కలెక్ట్ చేస్తే ఇట్లా మనకు డైమండ్ రాయల్ స్పిన్ చేస్తూ ఉంటే మనం పక్క క్లెయిమ్ చేసుకుంటాం కదా, అందులో కూడా మనకు అనేది వెళ్తూ ఉంటాయి. 2-4 ఇట్లా వెళ్తూ ఉంటాయి. అది ఇప్పుడు మనకు 25-10 అని వచ్చేసింది. ఇవన్నీ ఒక 100 కలెక్ట్ చేస్తే ఇట్లా మీకు మ్యాజిక్ క్యూబ్ అనేది వస్తుంది. ప్లస్ ఇంకొక అప్డేట్ వచ్చేసి అంటే ఈ క్లెయిమ్లోనే మనకు ఒకటి నేమ్ కార్డ్ చేంజ్, ఒకటి లెవెల్ 8 కార్డ్ చేంజ్, ఇంకోటి వచ్చి మనకు డ్యువల్ కార్డ్ చేంజ్, ఇంకోటి వచ్చి డ్యువల్ 3 కార్డ్ చేంజ్, ఇంకోటి వచ్చి ఫ్రీ హ్యాటో క్యారెక్టర్. ఓకే సార్, హ్యాటో క్యారెక్టర్ కాదు, రఫెల్ క్యారెక్టర్ ప్లస్ రూరా క్యారెక్టర్ కూడా ఇస్తున్నాడు. అయితే మనం క్లెయిమ్ చేసుకోవాలి అన్నింటినీ. ఒక టాస్క్ ఇస్తే టాస్క్ నమ్మితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్లస్ వచ్చేసి మనకు రఫెల్ క్యారెక్టర్ సైలెన్స్ ఎక్కువ చేస్తుంది. ఈ లూలా క్యారెక్టర్ వచ్చేసి మనకు షార్ట్ గన్ పవర్ హైలైట్ ఇస్తుంది కదా. ఒక్కసారి మనం షార్ట్ గన్ పెట్టినామంటే ఇక దానికి మనం ఓవర్ అటాక్ చేయలేరు. మనం స్కిల్ అని వచ్చేసి మనకు రఫెల్ క్యారెక్టర్ కన్నా హైటా క్యారెక్టర్ వేసుకుంటే ఇట్లా చాలా యూస్ఫుల్ అవుతుంది గాయస్. లూలా క్యారెక్టర్ కూడా చాలా యూస్ఫుల్, అంటే యూస్ఫుల్ క్యారెక్టర్ అది. మనం రఫెల్ వచ్చేసి సైలెన్స్ పెట్టుకున్నాడు, ఒక్కని కూడా కనిపించాము. షార్ట్ గన్ కూడా MP40 కూడా మనం అయితే పెట్టుకోవచ్చు సైలెన్సర్ని. ఓకేనా గాయస్. మనం ఇంకొకటి వచ్చేసి మనకి 2 ఏంటి, 2 అంటే అవి ఈ 2 వచ్చేసి మనకు 2 ప్యాంట్లు ఇస్తున్నాడు. 2 ప్యాంట్లు సేమ్ యాసెస్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మనకు ఈ అప్డేట్ అనేది మనం ఫ్రీ ఫైర్ ఇచ్చారు కదా చెప్తున్నాను. ఈ 2 ప్యాంట్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. గర్ల్ క్యారెక్టర్ కూడా బాయ్ క్యారెక్టర్కి దీని గురించి ఎక్కువ చెప్పుకో అసలు. ఆ ప్యాంట్ చేసి ప్యాంట్స్ అనేది ఇస్తున్నాడు అప్డేట్లో. ఆ ప్యాంట్ మనం దేం చేయాలో మనకు కూడా అర్థం కాదు. సో గాస్ మనకు ఇవ్వరకు ఒకసారి వచ్చింది మనకు ఆ అప్డేట్లో మనం ఇట్లా గోల్డ్ క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకుంటే FF టోకెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగనే మనకు డైమండ్స్, లేకపోతే వాచర్స్, లేకుంటే మ్యాజిక్ ఫ్రాగ్మెంట్స్, ఇంకా ఇంక్యుబేటర్స్ అవన్నీ క్లెయిమ్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మ్యాజిక్ క్యూబ్ 2 మేమ్ అంటే మనకు వచ్చి మ్యాజిక్ క్యూబ్ కూడా మనం దీనిలో క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం డైలీ ఆడినాం అనుకోండి, మన మ్యాజిక్ క్యూబ్ అనేది ఈజీగా వస్తాయి 100 కలెక్ట్ చేసినామంటే. ఇక్కడ చూసుకోవచ్చు మనం 2 ఇస్తున్నాడు. ఒక 100 కలెక్ట్ చేసినాం అనుకోండి, ఆ గోల్డ్ అనేది 100 కలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకు 2 ఫ్రాగ్మెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. మనకు ప్లస్ దీని డైమండ్ రాయల్, ఇంకా గన్ రాయల్, ఇంకా గోల్డ్ రాయల్, ఇంకా వచ్చేసి ఇంక్యుబేటర్ చాలా యూస్ఫుల్ అండి. 600 కంప్లీట్ చేసిన ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకుంటాను గాయస్. సో గాయస్ నెక్స్ట్ ఇమేజ్, దీనిలో అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మ్యాప్, ఫస్ట్ పిక్చర్ వచ్చేసి అక్కడ ఉంది మ్యాప్ అది. ఇంకోటి వచ్చేసి మనకు నోవా అనమాట, అది గ్లూ వాల్ అనమాట. గ్లూ వాల్ మనం ఊరికి తీసుకుని ఒకసారి 2 అయితే ఒకసారి అయిపోతుంది. కాబట్టి దీనికి గన్లో రీలోడ్ ఉంటుంది అనమాట. గన్లో కలెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్లూ వాల్ తీసుకుంటే ఒకసారి ఇలా చుక్కని గన్ కొడితే అక్కడ అది అనేది వస్తుంది గ్లూ వాల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు బ్యాక్ స్కిన్. ఇంకోటి వచ్చేసి మనకు రీలోడర్ అనమాట, ఈ గన్కి రీలోడర్ ఉంటుంది. ప్లస్ అది ఎక్స్టర్నబుల్ కూడా ఉంటుంది, మ్యాగ్జిన్ కూడా ఉంటుంది. అది మ్యాగ్జిన్ పెట్టుకుంటే ఇట్లా ఎక్స్ట్రా గ్లూ వాల్స్ కూడా వాడుతూ ఉంటుంది. దానిలో ఒక మ్యాక్సిమం 25 అయితే నాకు చెప్పారు, 25 అక్కడ ఉంది లిస్ట్లో. 25 గ్లూ వాల్స్ అయితే అటాక్ చేయొచ్చు మనం ఇట్లా చిక్చిక్చిక్చిక్చిక్చిక్చిక్ కూడా చేయాలో. ఆ ఎనిమిది దగ్గర వాడిపోతూ ఉంటాయి, మనం దూరం వేయలేము. సో అక్కడ ఇది గన్ వల్ల మనం దూరం అయితేనే వేయవచ్చు. సో కాస్త మద్దరు కనబడుతున్న మీకు పెట్టు కనబడుతుంది కాబట్టి పెంగ్విన్ అది పెట్టు. ఆ పెట్టు మనం ఏంటంటే మనం పెట్టు కొనుక్కోవచ్చు అనేది, నోవా పెట్ అనేది ఆ పెట్ అనేది కూడా కొనుక్కోవచ్చు గాయస్. అది మనకు లేకుంటే 1 డైమండ్ టాప్ చేస్తాను ఇట్లా అయితే వస్తూ ఉంటుంది పెట్టుని. చాలా బాగుంది గాయస్. దాని స్పెషాలిటీ ఏంటో నాకు కూడా తెలియదు. ఒక వింటర్ మూమెంట్లో ఉంది కాబట్టి దాని స్పెషాలిటీ నాకు కూడా తెలియదు. మీరు కొనుక్కుంటే ఇట్లా కింద కామెంట్ చేయడం కొనుక్కుంటా అని అయితే నేను ట్రై చేస్తాను దాన్ని కొనుక్కోవడానికి. ఓకేనా గాయస్.